వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఆర్టి ఫ్యామిలీ కిచెన్. చాలా రోజుల తర్వాత కొంచెం గ్యాప్లో మనం ఒక మంచి రెసిపీ అండి ఇది. ఇది మసాలాతో కూడుకున్నటువంటి మన దొండకాయ కర్రీ అండి. చాలా చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి, నచ్చితే మళ్ళీ మళ్ళీ చేసుకోండి, అంత బాగుంటుంది. చాలా సింపుల్గా తక్కువ టైంలో పిల్లలు చాలా చాలా ఇష్టంగా తినే కర్రీ అండి ఇది. చూడండి ఎంత స్పైసీగా ఉంటుందో, ఎంతో కలర్ఫుల్గా ఉంటుంది. మరి టమాటో, దొండకాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు అలాగే విత్ మసాలాతో చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. చపాతీలోకి, పుల్కాలోకి, అలాగే అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. అలాగే ముందుగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ఒక్కసారి. అయితే దీనికి కావాల్సినవి ముందుగా దొండకాయలు కట్ చేసి పెట్టుకోండి, అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా పక్కన కట్ చేసి పెట్టేసుకోండి. కొద్దిగా మసాలా తయారు చేసి పెట్టుకోండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని అలాగే టమాటోని కూడా ముక్కలు చేసి పెట్టుకోండి. స్టవ్ వెలిగించాం, స్టవ్ మీద ఆయిల్ పెట్టేసాం, సారీ కుక్కర్ పెట్టాము, ఆయిల్ కూడా వేసేసాం. మనకి వీడియో లెంత్ పెరగకూడదని కొద్దిగా ఫాస్ట్గా ఫార్వర్డ్ చేస్తున్నాం. ఆయిల్ వేడైపోయింది, అలాగే ఉల్లిపాయలు కూడా వేసేస్తాం, మా వేగుతున్నాయి. కొద్దిగా పసుపు వేయండి, పసుపు చాలా ఉపయోగకరమైనది, అలాగే మీ అందరికి కూడా తెలుసు. అలాగే వేగిన తర్వాత కొద్దిగా మసాలా వేయండి. మసాలా కూడా వేగిన తర్వాత, ఒక్క 2 నిమిషాలు వేగిన తర్వాత దొండకాయలు వేసి బాగా మగ్గించండి. ఇదంతా కూడా మీకు తెలిసిందే, కానీ దీంట్లో మనం ఒక్క చిన్న లిటికేషన్ ఒకటి ఉంది. అదేంటంటే కొంచెం ముందుకెళ్ళాక చెప్తాను. కొద్దిగా ఉప్పు కూడా వేయండి, ఉప్పు వేసి బాగా కలపండి, కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. అలాగే కారం కొద్దిగా, ఒక్క 1/2 స్పూన్ కారం ఎక్కువ వేయండి స్పైసీనెస్ కోసం. అలాగే మసాలాతో కాంబినేషన్ కాబట్టి మనకి ఆ స్పైసీనెస్ కోసం కారం వేసుకోండి. అయితే ఈ 3 బాగా కలిపిన తర్వాత ఒకసారి టమాటాను కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, మగ్గించండి. మధ్య మధ్యలో టమాటాని కూడా వేసేసి బాగా మగ్గించండి ఒక 2 నిమిషాలు. మనకి తొందరగా అవడం కోసం మనం ఇలా ప్రిపేర్ చేస్తున్నాము. టోటల్గా మొత్తం కర్రీ చేయడానికి 25 మినిట్స్ నుంచి 30 మినిట్స్ పడుతుంది. అయితే దీంట్లో మనం చివరిగా చెప్పాల్సింది ఏంటంటే వాటర్ అనేది వేయకుండా కుక్కర్లో పెడతాం. చూడండి వాటర్ వేయకుండా మూత పెట్టేసాం. ఒక 2 విజిల్స్ వేయించండి. వేయించిన తర్వాత తీసి చూడండి. ఏమి కూడా అడుగంటడం కానీ మాడిపోవడం కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఎందుకంటే టమాటాలో వాటర్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయల్లో, అలాగే ఉప్పు వేసాం కదా, వీటన్నిటిలో అలా దొండకాయలో కూడా వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అంతేనండి, తయారైపోయింది. ఎంతో ఈజీగా, ఎంతో సింపుల్గా చేసుకునే దొండకాయ మసాలా కర్రీ. చివరిగా కొద్దిగా మసాలా వేసేసి స్పైసీనెస్ కోసం, హెల్త్ కోసం దించేసుకోండి. అంతే, థ్యాంక్ యూ.